కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అదీ చేత కాకపోతే ప్రాకతుపో. అంతేగాని అలా కదలకుండా ఒకే చోట ఉండిపోకు. ఉద్యోగం పోయిందనో, వ్యాపారం దెబ్బతిన్నదనో, స్నేహితుడు అక్కడ మోసం చేశాడనో, ప్రేమించిన వారిని వెళ్ళిపోయారనో, అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే నీ ముందు ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతి అన్నవారు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తాని అలాంటిది కాస్త కష్టానికే కుంగిపోతే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, కదిలే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే, ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోకూడదు. లే, బయలుదేరు. నిన్ను కదలీయకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెచ్చేసుకో. పడ్డ చోట నుండి పరుగు మొదలెట్టు. నీ పడుకునే పరుపు నిన్ను చీతరించుకోకముందే నీ బతకాన్ని వదిలే. నీ నీడ నిన్ను నీ యుద్ధం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుకో. నీ నీడ నిన్ను వదిలిపోకముందే వెతుర్లోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాల్చుతే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చదివితే అవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రం.